బిహేవియర్. అలరించే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరి చావు బ్రతుకుల మధ్య ఉన్న పేషెంట్లు మామూలుగా అయితే హాస్పిటల్లో ఉంటారు, కానీ హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో మాత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట ఉంటారు. నమ్మకం కుదరకపోతే మీరే చూడండి. రోడ్ సైడ్ ఉన్న అంబులెన్స్ ను చూశారా? ఇందులో ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్న రోగులు ఉన్నారు. ఓ కుర్రాడు ప్రమాదంలో తీవ్ర గాయాలతో నర్సరావుపేటలోని హాస్పిటల్లో చేరాడు. అయితే అక్కడ వైద్యం చేయించుకోవడానికి తన దగ్గరున్న ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయలేదు. కొత్తది తీసుకువస్తేనే ఆపరేషన్ చేస్తామని చెప్పడంతో విజయవాడకు వచ్చారు కుర్రాడి బంధువులు. మనిషిని చూస్తే గాని ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వమని అధికారులు చెప్పడంతో అప్పు చేసి మరీ ప్రైవేట్ అంబులెన్స్లో కొడుకును సీఎం క్యాంప్ ఆఫీస్కు తీసుకువచ్చాడు ఆ తండ్రి. ఇక్కడ ఏం చేయలేదు, వాళ్ళు వచ్చారు, ఫోటో తీసుకున్నారు, లోపలికి వెళ్ళారు, సంతకాలు పెట్టించుకొని వీళ్ళు కాగితం ఇస్తే అమ్మటి ఆపరేషన్ చేస్తామని ఆయన మాకు చెప్పారు. అందువల్ల మేము వచ్చాము. ఇక ఈ పెద్దావిడిది కూడా అనారోగ్య సమస్యే. నడవలేని స్థితిలో ఉన్న ఈవిడ తణుకు నుంచి విజయవాడకు వచ్చింది. పేషెంట్ని కళ్లారా చూస్తే గాని ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వమని అధికారులు తేల్చి చెప్పడంతో అంబులెన్స్లో ఇలా రోడ్డుపై సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట ఎదురుచూశారు. ఆరోగ్య పరిస్థితి బాగోలేని ఇలాంటి వాళ్ళని తీసుకుని ఎలా వస్తామని అధికారులను అడిగితే దారుణంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తణుకు నుంచి ఇక్కడికి వచ్చి ఆవిడి నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు మన ఇక్కడికి వచ్చి ఫోటో తీపిచ్చి ఆవిడ సర్టిఫికెట్ తీసుకెళ్తే మనకు ఒక కార్డు ఇచ్చారు, ఆ కార్డు ప్రకారం ఆపరేషన్ చేపిస్తున్నారు. అదేనండి జరిగింది. ఎప్పటికప్పుడు ఎలాంటి సమాచారాన్నైనా తన డాష్ బోర్డు ద్వారా తెలుసుకునే చంద్రబాబుకు ఇలా రోడ్డుపై ఆరోగ్యశ్రీ కార్డు కోసం పడిగాపులు కాస్తున్న రోగుల పరిస్థితి కనిపించడం లేదా అని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.